తూర్పు గోదావరి జిల్లా మమ్మడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన 9వ వార్డు టీడీపీ అభ్యర్థి అడబార్ సతీష్ కుమార్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించిన 9వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ తన పదవీ కాలంలో పూర్తి చేస్తానని అడబాల సతీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వస్త్రాల సుబ్రహ్మణ్యం, గోనె మడతల రవికుమార్, సరిపెళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. అడబాల సతీష్ కుమార్, నేను ఈరోజు 9వ వార్డులో పోటీ చేయడం జరిగింది. అందరూ ప్రజలందరూ కూడా నన్ను అఖండ విజయంతో గెలిపించినందుకు అన్ని వర్గాలకి ఎవరూ కూడా పార్టీ పరంగా చూడకుండా నన్ను గెలిపించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎంపీటీ చేశాను, ఎంపీటీ చేసి కూడా సేవా కార్యక్రమంలో ముందుంటాను. ఇప్పుడు కూడా ప్రజలకి ఏ పని అయినా సరే ముందు వాళ్ళకి ఏ పని అయినా అవసరం అంటే సతీష్ ముందు వాళ్తాడు. వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది అయినా సరే సాల్వ్ చేయడానికే చూస్తాం. కాబట్టి ఈరోజు మన మేనిఫెస్టోలో 10 అంశాలు పెట్టాం. 10 అంశంలో ఊరు నడుబొడ్డున ఉన్న చెరువు, అస్తవ్యస్తంగా ఉన్న చెరువుని ముందు అభయమిచ్చాం. ఆ చెరువుని ప్రజలందరూ ఎంతవరకు సహకరిస్తారో వాళ్ళ సహకారంతో, నా సహకారంతో ఈ చెరువుని అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పేసి ప్రజలకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం మొదటగా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. సలాద్ భుసనాయ గారు వారు ఆయన చేత కాయ కొట్టించి, అలాగే అందరూ కూడా మరి సహకరిస్తే దీనికి కూడా నీట్గా దాన్ని శుభ్రం చేసి ఊరు మైనందుగా పెట్టి దాన్ని మొదటగా దాన్ని అభివృద్ధి చేసి మిగతా పనులు కూడా నా పదవి టైంలో 5 సంవత్సరాల లోపల ప్రతీది కూడా పూర్తి చేసి ప్రజలను మెప్పు పొందుతాను. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది నా వల్ల అనేది ఉండదు. కాబట్టి వారందరికీ అందుబాటులోనే ఉంటాను. ఎప్పుడు అర్ధరాత్రి ఏమైనా ఎప్పుడు ఏమైనా సరే సతీష్ అని తలుపు తట్టితే నేనున్నానని చెప్పేసి ముందుకి వస్తాను. వచ్చి వారి సమస్య ఏదన్నా పరిష్కరించి వారి వెంట ఉండి నన్ను నగ్గించినందుకు ఈరోజు అన్ని వర్గాలకి కూడా పేరు పేరిన వారి పాదాభివందనాలు చేస్తూ పార్టీతో పని లేకుండా ఈరోజు నాకు వాళ్ళందరూ ఘన విజయాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే నేను ఎలక్షన్ ఎలా నాకు హార్ట్ ఆపరేషన్ అయినా కూడా 2 మంత్స్ అయింది, అయినా కూడా ఓపెన్ సర్జరీ అయినా కూడా ఇలా ప్రజలు నన్ను ఎన్నుకుని మరి పదవి పీఠం మీద కూర్చోబెట్టారు. అధికారం ఉన్నా లేకపోయినా ఏమన్నా సరే వారికి నేను ఇచ్చిన వాగ్దానాలు, ఈ అధికారం నా పదవీ కాలం ఉన్నంత లోపల వారికి ప్రతి పని పూర్తి చేసి పెడతాను. వారి వెన్నంటో నేను ఉంటానని చెప్పేసి ధైర్యం ఇస్తున్నాను.